నీ వయసు ఎంత? 26. నీ ఆయుష్ ఎంత? సార్, ఎంతైనా నువ్వు బతికింది చాలు, మిగతా ఆయుష్ నేను వాడుకుంటాను. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? అన్ని మీరు చెప్పినట్టే. చెప్పు, వరుసగా చెప్పు. రోజా అనే అమ్మాయితో పరిచయం చేసుకోమన్నారు. స్నేహం పెంచుకోమన్నారు. జోకులు చెప్పి నవ్వించమన్నారు. జాగ్రత్తగా చనువు పెంచుకోమన్నారు. నీకు ఇచ్చిన ప్రోగ్రామ్ నోట్స్ లో ఏముంది? ముందుగా ఆమెకు గర్భం కలిగించి. తెలుగులో ఏడు, దానికి భాష ఎందుకు? దాని కడుపు చేశాక నాకు కనిపించాడో మన్నావు, చేయకుండా దాని బాబు కనిపించావు. నువ్వు దరిద్రుడు వరకు వాళ్ళకి తెలిసిపోయింది. కానీ అమ్మాయి పట్టుబడి అందుకే నిన్న దాన్ని అమెరికాకి పరిస్థితి చేసి పరేశాడు. నువ్వు దాని కడుపు చేసి నాకు చెప్తే నేను వాడితో బేరవాడి నిన్ను కోటీశ్వరుడికి అల్లుండి చేతును. నువ్వు నేను అందరం బాగుపడతాం. అందరి కుట్లో బూడిద పోసావు, దరిద్రుడు అని. నీ మీద 10,000 నా సొంత డబ్బు తగలేశాను. తప్పైపోయింది సార్, ఈసారి ఇంకో ఛాన్స్ ఇప్పిస్తే. నోరు పోయి, చివరకు తగలేసినా రొమాన్స్ బాగానే ఖర్చోలే. ఓ పెద్దంట్లో వంటవాడిగా వేయిస్తాను, కోడలతో రొమాన్స్ చేసి కాపురం కూల్చాలి. హలో 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 హలో, రామ్మా కొత్త కోడలా, రా కుడి కాలు ముందు పెట్టురా. నువ్వు రామ్మా ధనలక్ష్మి రా. ఇక చాలండి, నాకు భయంగా ఉంది, నేను ఇంక ఇలాంటివి చేయను. అంటే నిన్న ఇంటి కోడలుగా నిలబెట్టిన నాకు ద్రోహం చేస్తావా? చాలు అనకూడదు, అనే టైం వస్తే నేనే చెప్తాగా. ఆ నగలు మాత్రం ఊరికే వచ్చాయనా, మొత్తం 10,000 కరుకులు కుమ్మరించాను. చూడు, ఇంటికెళ్ళగానే ఈ నగలు పాత ఫ్యాషను, మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు అని మీ అత్తగారితో చెప్పేసి వాటిని ఎనపెట్లు వెనక్కి మారేసాయి. పండక్కి కొత్త చెట్టు చేయిస్తాను. ఈలోగా పనేం లేదు, గుండె మీద చేసుకుని ప్రభు. వెళతాను, వస్తాను అనాలి. చూడు, పిచ్చి పిచ్చి భ్రమల్లో నీ మొగుడు వల్లో పడి నన్ను దగా చేసావు. అది తెలుసుగా.